బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, వాళ్ళకి నా సందేహం ఏమిటంటే, ఇది కూడా కామెంట్స్ రూపంలో మనకు వచ్చిన క్వశ్చన్స్ అండి, మేము ముందు ఉంచుతున్నాను. ఉద్యోగం రాక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఎన్ని రోజులని చక్కగా చదువుకున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చినట్టే వస్తుంది. ఇంకా లెటర్ రావడం తరువాయి అపాయింట్మెంట్ లెటర్ అనుకునేప్పుడు మళ్ళీ ఏదో ఒక కారణంతో యూఆర్ రిజెక్టెడ్, ఇలా చూస్తున్నాం. అసలు సమస్య ఏమిటి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నా. ఏంటంటే, ఉద్యోగం రాకపోవడానికి కర్ణుడి చావుకు కారణాలు చాలా అన్నట్లు చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికీ ఆ పయ్యావాడిని బ్లేమ్ చేస్తేనే ఊరుకోను. ఎందుకంటే నాకు తగినంత చదువు, శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు వచ్చి ఉంటే ఇంచుమించులో ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు. నెంబర్ వన్ నా కోరికలు, ఫలానా ఉద్యోగమే కావాలి, ఫలానా ఊళ్ళోనే కావాలి, ఫలానా జీతం కావాలి. ఇవన్నీ ఎప్పుడు సాగుతాయి? మొట్టమొదటి ఫ్యూ కొన్ని ప్రయత్నాలకి మీరు పెట్టుకోండి. వయసు అయిపోతుంది, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు కూడా నేను దిగను అలా పట్టుకు కూర్చుంటా అంటే అది మన తప్పే కానీ అమ్మవారి తప్పు కాదు. సో అలాంటి సమయాల్లో నాకు ఉద్యోగమే దొరకలేదు, నేను ఎంత నేను ఈల్డ్ అవుదామని చూసినా కూడా నాకు దొరకట్లేదు అంటే, అష్ట మాతృకలని 8 మాతృకాదేవతలు ఉన్నారు, వాళ్ళు మాతృకలే అమ్మలు. ఆ పెద్దమ్మే ఈ 8 అమ్మల రూపంలో మనల్ని రక్షించడానికి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి, 8 మాతృకలు 8 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇందులో బ్రాహ్మి చదువుకైతే మాహేశ్వరి, మహా ఈశ్వరి, ఆవిడ వృత్తికి సంబంధించిన దేవత. ఈ వృత్తిని మనం ఎక్స్పాండ్ చేస్తుంటే మీకు కొంతమందికి ఉద్యోగం అక్కర్లేదు. మామూలుగా ఇంట్లో వంట వండుతూ ఏదో పాట పాడుతూ ఇలాగ టీవీలో ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ఇది ఉద్యోగం హాబీకింగ్ చేసి వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా అది ఉద్యోగం యొక్క వంట వండుతూనా సరే ఆ వృత్తిలో రాణింపు రావడానికి మాహేశ్వరి. ఏ వృత్తి దొరక్కపోయినా ఆ వృత్తిని లభించేటట్టు చేయడానికి మాహేశ్వరి. రెండు రకాలు మీకు చండీ పాఠంలో యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని వేడుకుంటాను. ఆ వృత్తి రూపంలో నాకు దర్శనమిచ్చే అమ్మవారే మాహేశ్వరి. ఈవిడిని ఉపాసన చేస్తే నాకు చాలా మందికి మంచి ఫలితాలు. కాకపోతే కండిషన్ మర్చిపోకూడదు, నాకు ఇంచుమించులో పర్వాలేదన్న ఉద్యోగం నేను యాక్సెప్ట్ చేయాలి. అది ముందు యాక్సెప్ట్ చేస్తే తర్వాత మంచి ఉద్యోగం రావడం ఆవిడ ఇష్టం. నాకు అసలు ముందు రోజు గడుస్తుందా లేదా అన్నది చూడాలి, కానీ ఫలానా ఉద్యోగమే కావాలి, ఈ ఫీల్డ్లోనే కావాలి అంటే నాకు నిజాన్ని చెప్పాలి. నేను ఇండియాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను 1978 ప్రాంతంలో. నేను పుట్టేరులో తెలియదు, నాకు పుట్టలేదండి అప్పుడు. అంత గెజెట్ ఆఫీస్గా చేస్తూ న్యూజిలాండ్కి వెళ్తే నేను యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ జాబ్ టెలిమార్కెటింగ్, ఫోన్లో అందరిని పిలిచి కొంటారా కొంటారు. ఎందుకు, నా సిచ్యువేషన్ అది. నేను అక్కడ కూడా నాకు మంచి ఉద్యోగం కావాలని కూర్చుంటే ఇక్కడ నేను చెప్పడానికి నా హక్కు లేదు, అది పాటించాను కనుక అధారిటీతో చెప్తున్నాను. అది యాక్సెప్ట్ చేశాను కాబట్టి దాన్ని పెంచి అమ్మవారు న్యూజిలాండ్ గవర్నమెంట్లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కింద పెద్ద ర్యాంకులో ఇచ్చింది, ఫైనాన్స్ గ్రాంట్ చేసింది. పైకి తీసుకెళ్ళాం. ఎందుకు ఇచ్చింది, నేను తీసుకు అది మర్చిపోకూడదు జనాలు ఇచ్చింది తీసుకో. సో మాహేశ్వరి అనే దేవతను ఉపాసన, ఇది రెండు రకాలుగా ఉపాసన చేయొచ్చు. మాహేశ్వరి అనే దేవతను ఉపాసన చేసు, ఇది రెండు రకాలుగా ఉపాసన చేయొచ్చు. లలితా సహస్రనామంలో మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని ఒక లైన్ ఉంది. దీన్ని సంపుటీకరణ చేసి అంటే ప్రతి లైన్కి 365 లైన్లు ఉంటాయి, ప్రతి లైన్కి ముందు వెనక పెట్టి చదవాలి. ఉదాహరణకి
మాహీశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృరప్రియ శ్రీమాతా త్రిమహారాజ్ని శ్రీమత్ మహాధినేత్రి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ శితగ్నిగుండ సంభూత దేవకాసమూత మాహేశ్వరి అలాగ 365 లైన్లు చెప్పి చివరి లైన్లు మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ శ్రీ శివ శివశక్తి కురుపిణి లలితాంబిక మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అక్కడ ఆపాలి మర్చిపోకూడదు ఇలాగ సంపుటీకరణ చేసి చదవాలి ఒక గంటం పోబడుతుంది ఇది కావలిస్తే మీరు కింద లింక్ ఇవ్వండి దీని ఆడియో కూడా తీసింది ఉంది ఇంతకన్నా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టేస్తున్నాం తినాలి మీరు అంతే ఎందుకంటే చాలామందికి రాదు కదండి పాపం వాళ్ళు అల్లెం చదవలేరు అలాంటి వాళ్ళ సౌకర్యం కోసం ఆడియో కూడా లింకులో పెడతారు వింటే సరిపోతుంది అదే చెప్పు ఈ వింటూ కుంకుమ చేతిలో పట్టుకుని అప్పుడప్పుడు అమ్మవారి ఫోటోకి కానీ యంత్రానికి కానీ విగ్రహానికి కానీ వేస్తూ అది కూడా వేయడం ఇలా గోరుతో తోయడం కాదు గోరో దరిద్రం ఇలా తీసింది ఇలా వెయ్యాలి ఇలా విదల్చడం కానీ ఏదో వీడియోలో చెప్పాం ఆ కుంకుమ పూజ ఎలా చేయాలో ముందు సరిగ్గా చేసుకోవాలి అమ్మవారి ముఖం మీద నేను క్లీన్ చేసుకోకూడదు ఇలా పట్టుకుని ఇలా మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ప్రియా శ్రీమాత ఇలా అర్పణ ఏమైనా క్లీన్ చేసి ఇక్కడ చేసుకోవాలి ఇలాగ 90 రోజులు చేయాలి 100% డంకా బజాయిని చెప్తాను ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అది కాకపోతే యాక్సెప్ట్ చేయాలి మీరు ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసే ఒక్కొక్కప్పుడు బలీయమైన కర్మ ఉండి మీరు ఇందాక చెప్పారు ఇంటర్వ్యూలో వరకు వస్తుంది వెళ్ళిపోతుంది నాకు ఏం కోరిక అలాంటప్పుడు గణపతి తర్పణాలని ఉన్నాయి అది నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మరి నా దగ్గర రావాలి నేనేం డబ్బులు తీసుకోను నేర్పుతాను కాకపోతే నేర్పి ఉద్యోగం వచ్చాక దాంట్లో 10% ధర్మకార్యాల గురించి వెచ్చించాలి అనాథ పిల్లలకి వృద్ధాశ్రమాలకి వాళ్ళు ఇవ్వాలి 10% నీది కాదు అది ప్రామిస్ చేస్తే నేను నేర్పుతాను అది గణపతి తర్పణాలు 40 రోజులు చేయాలి 40 రోజులండి అలా 3 సైకిల్స్ చేస్తే 100% అందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి లలిత సహస్రనామం ఏదైతే ఉందో అమ్మవారు అది పఠిస్తూ కూడా చేయొచ్చా అండి గణపతి తర్పణాలు ఇంకా జీవితాంతం కష్టం అవుతుంది వాళ్ళని కష్టపెడితే ముందు చెయ్యండి ఇది లలిత సహస్రం చేయండి అది కూడా 99% భరిస్తుంది అది లేకపోతే గణపతి తర్పణాలు లేదు అంత నాకు జీవితంలో కష్టంగా ఉంది నేను చేయలేనంటే సింపుల్గా ఒకే లైన్ ఐం హ్రీం త్రీం మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృప్రియ ఏ నమ పాహిమాం రక్షమాం అంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటూ అనేక రకాల పరిష్కారాలు ఉన్నాయి తల్లి కాబట్టి ఏది నేను తీసుకోవాలి అని అమ్మవారు సూచిస్తుంది దాన్ని భక్తితో నమ్మకంతో చేస్తే ఈ మూడిట్లో ఏది చేసినా 100% గురువుగారు నా రెండవ ప్రశ్న ఇందులో కొంతమంది పదోన్నతి కోసం చూస్తూ ఉంటారు ఉన్న పదవి కన్నా ఇంకా ఎక్కువ వస్తే బాగుండు లేకపోతే ఇంకొక దాంట్లో మంచి పదవిలో ఉంటే బాగుండు ఎందుకంటే నా టాలెంట్కి ఇప్పుడు నేను ఉన్నదానికి ఇక్కడతో ఆగిపోకూడదు అని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ విఫలం అవుతూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయాను నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ మంచి స్టేజ్లో ఉన్నారు నేనే ఇలా ఉండిపోయాను అనేవి ఇవి కూడా కర్మలకి కారణాలు ఇందాక మీ ఒకసారి మనం నాకే ఎందుకు రాలి వాడికి వచ్చింది ఈ దుఃఖం న్యాయంగా చెప్పాలంటే అండి ప్రేయర్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం ప్రేయర్ ఈజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఇది మూలం నాకు మనిషి జన్మ ఇచ్చింది 2 చేతులు 2 కాళ్ళు ఆడుతున్నాయి నిటారుగా కూర్చున్నాను మైండ్ పనిచేస్తుంది పార్కిన్సన్ డిసీజ్ లేదు క్యాన్సర్ లేదు చేతులు వెళ్తున్నాయి కంఠంలో ట్రాకియాక్టమీ చేసి పైపు పెట్టలేదు నాలుకతో తినడం కూడా అదృష్టమే చెయ్యి పైకి లేవడం అదృష్టం ఇన్ని అదృష్టాలు ఇచ్చిన అమ్మవారిని నేను థ్యాంక్స్ చెప్పుకుని ప్రే చేయాలా నా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగంలో నేను ముందుకెళ్ళాలి అది లేదు నేను విమర్శించలేదు అప్పుడప్పుడు ఇలాంటి మాయకి లోనవుతాను నేను ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం నేను లోన్ అవ్వలేదు నాకు ఆవిడ ఏది ఇస్తే అదే కేవలం భుక్తుంటే చాలన్నాను 15 ఏళ్ళు అమెరికాలో పనిచేశాను ఏ పెట్టితో వెళ్ళానో ఆ పెట్టితోనే వెనక్కి వచ్చాను
అక్కడ కూడా నేను లలిత సహస్రం ప్రవచనాలు చెప్పుకుంటూ, నా ఉద్యోగం నా శిష్యులు చేసేవారు, కోళ్ళన్నింటి అడుగుతుంది, నేను ప్రవచనాలు చెప్పుకునేవాడిని. అమ్మవారు నాకు సింగా, అది వేరే విషయం. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా బలహీనమైన పరిస్థితుల్లో ఇలాగ ఉద్యోగ ప్రమోషన్ రావాలి అనేప్పుడు, ఇదే మాహేశ్వరి మహాదేవి ఒక మంత్రం ఉంది, ఐం హ్రీం శ్రీం అం ఆం సౌహు మాహేశ్వరీ మాత్రే క్రోధనాశిన్యే నమః పాహి మాం రక్షమాం అని చెప్తాను. ఐం హ్రీం శ్రీం అం ఆం సౌహు మాహేశ్వరీ మాత్రే క్రోధనాశిన్యే నమః పాహి మాం రక్షమాం. ఇది మా గురువు గారికి అమ్మవారు కనబడి చెప్పిన మంత్రం. కామక్రోధ లోభ మోహ మదమాత్రలు 6, పుణ్యం పాపం 2, 8. ఈ 8ని 8 మాతృకలకు ఆయన పనిచేసింది ఆవిడ. సో కామం బ్రాహ్మికి, క్రోధం మాహేశ్వరికి వచ్చింది. అది కలిపి ఈ మంత్రం చెప్పి, ఈ మంత్రంతో ప్రతిరోజు అమ్మవారిని 16 ఉపచారాలు పూజ చేసి ఆ కుంకుమ పెట్టుకొని, కాబట్టి ఇందాక చెప్పినట్లు ముందు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పూజలో ఒక ఇది ఏంటంటే, మనం పూజ మొదట్లోనే నా ఉద్యోగం కోసం నా ప్రమోషన్ కోసం అని చెప్పి చేస్తున్నాం. అసలు నన్ను అడిగితే సంకల్పంలో ఈ పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం ధనధాన్య అభివృద్ధి అర్థం అని చెప్పకూడదండి. లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. మీ ఇంటికి వచ్చాయనుకోండి, చాలా బాగుందమ్మా, ఇల్లు బాగుందండి, చాలా నీట్గా ఉన్నారు, పిల్లలందరూ బాగున్నారు అని మిమ్మల్ని పొగిడేసి వెళ్ళిపోతున్నప్పుడు గీతాంజలి కొంచెం 20 రూపాయలు ఉంటే ఇస్తారా అంటే, దానికి 10,000 పట్టుకెళ్ళండి అంటారు. మీరు తృప్తి చెందారు. నేను మొదటే మీ తలుపు దిద్ది, అమ్మా 1,000 రూపాయలు ఉంటుందని, నా మీద ప్రేమ లేదా మీకు, 1,000 రూపాయల కోసం వచ్చావా అన్నారు అంటాం. ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇక్కడ పూజలో కూడా. ముందు సంకల్పంలో పరమేశ్వరి ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం అని చేసి చివరిలో మరి మన నాకైనా మీకైనా కోరికలు ఉంటాయి. ఎవ్వడూ చేసి పైన నేను ఊడి పడలేదు, నేను మామూలు మనిషిని. చివరిలో ఏం చేయాలి, పూజ చేశాను కదా, మయాకృత ఏతత్ పూజాఫలేన అస్మిన్ సంకల్పిత కార్యసిద్ధింది. ఈ ఫైల్లో కొంచెం సంతకం పెట్టేదాన్ని అంటే ఆవిడ పెట్టేస్తుంది. ఆఖర్లో అడగాలంటారు, ఇది ఆఖర్లో అడగాలి. అలాగే ఈ ఉద్యోగం కావాలన్న వాడు కూడా ముందు రోజు థ్యాంక్స్ చెప్పి, అమ్మ ఏదో ఉద్యోగం ఇచ్చావు, చాలా థ్యాంక్స్, కొంచెం ఈ కోరిక ఉండిపోయింది, నీ ప్రీతితో అది సాధిస్తానని మొట్టమొదటి రోజు చెప్పుకుని ఇంకా తర్వాత 40 రోజులు ఈ కోరిక గురించి ఆలోచించకూడదు. ఆలోచించకూడదు, ఇంకా ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. పైగా రివర్స్లోకి వెళ్ళాలి, అమ్మా ఎంత దయ్యం ఉండకపోతే నాకు ఈ కోరిక పెట్టావు, నీ కోరిక ఇలా ఉండడం వల్ల కదా ఇంత గొప్ప పూజ చేస్తున్నాను, చాలా థ్యాంక్స్ అల్లి అనుకోవాలి. వీడు యోగి అయిపోతున్నాడు కదా, వీడు యోగి అయిపోతే మణిద్వీపంలో చోటు ఇవ్వాలి, దాని బదులు ఓ ఉద్యోగం ప్రమోషన్ ఇస్తే మరి పట్టు కొట్టుకుంటుంటారు. అమ్మవారు అలా అనుకుంటుంది, మొన్నండి అనుగ్రహిస్తుంది కదా ఏ రకంగా. ఇది సూక్ష్మంగా మోక్షం ఈ విధంగా చక్కగా చెప్పారండి. ఉద్యోగం రావాలన్నా, ఉన్న ఉద్యోగం నిలుపుకొని ఇంకాస్త పదోన్నతి పొందాలన్నా ఈ విధంగా పూజా విధానం చేస్తే బాగుంటుంది. చక్కటి మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు, అలాగే సులువుగానే ఉన్నాయి. కష్టతరం అనుకుంటే అది కష్టం అవుతుంది సులువుగా. అంటే మీ కోరిక పెద్దదైనప్పుడు ఈ ఈ బాటిల్ ఇలా కదపాలంటే ఇలా కదిపితే చాలు, ఇక్కడ బీరో పెడితే నీ కోరిక పెద్దదైతే నీ సాధన కూడా పెద్దదిగా ఉంటుంది. నా కోరిక ఎంత ఉంటుంది నేను ఒక్కసారి చెప్తానంటే అది కుదరదు కదా. అన్నీ అన్నట్టు సులువైన పరిష్కారాలే. కాబట్టి కాకపోతే దీన్ని చేయడానికి కూడా ఆవిడ అనుగ్రహం కావాలి, ఆ బుద్ధి రావాలంటే. అందరికీ ఈ పరిష్కారాలు పాటించి దేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఈ కోరికలన్నీ తీరిపోయో లేదా కోరికలన్నీ లేకుండా చేసో, మొత్తానికి అందరి దృష్టి అమ్మవారి మీద ఉండేటట్లు ఉండాలని మనం కోరుకుందాం. తప్పకుండా, అదేవిధంగా ధన్యవాదాలు గురుగారు.